బ్రేకింగ్ న్యూస్ నంద్యాల ఉప ఎన్నిక అధికార పార్టీలో ఆధిపత్య పోరాటానికి వేదిక అవుతుంటే తాజాగా వైసీపీలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతి తర్వాత ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ క్రమంలోనే అక్కడ పోటీ చేసి తీరుతామని ప్రకటించిన వైఎస్ జగన్ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి విజయం సాధించాలనే వ్యూహంతో ఉన్నారు జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న గంగుల ప్రతాప్ రెడ్డిని పార్టీలోకి తీసుకుని ఈ సీటు కేటాయిస్తారనే ప్రచారం నడుస్తోంది ఈ మేరకు ఇవాళ గంగుల ప్రతాప్ రెడ్డి జగన్ తో భేటీ కానుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ పరిణామం ప్రస్తుతం వైసీపీ నంద్యాల ఇన్ఛార్జిగా ఉన్న రాజ్ గోపాల్ రెడ్డికి మింగుడు పడ్డం లేదు నంద్యాల ఉప ఎన్నికల్లో సీటు తనదేనని ఇన్నాళ్లు ధీమాగా ఉన్న రాజగోపాల్ రెడ్డి తాజా పరిణామాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది గంగుల ప్రతాప్ రెడ్డి ఎంట్రీతో తనకు సీటు కష్టమనే భావనలో ఉన్నారాయన గతంలో పీవీ నరసింహరావు కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసి పీవీని అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రతాప్ రెడ్డికి జిల్లాలోనే మంచి పేరుంది ఈ క్రమంలో జగన్ ప్రతాప్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారని ఆ పార్టీ సీనియర్లే వ్యాఖ్యానిస్తుండటంతో జిల్లా వైసీపీలో ఆధిపత్య పోరాటం తప్పేలా లేదు ప్రతాప్ రెడ్డికి నంద్యాల సీటు కేటాయిస్తే రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు బావుట ఎగరేస్తారా లేక సర్దుకుపోతారా అనే చర్చ జరుగుతోంది ఇప్పటికే అధికార పార్టీలో నంద్యాల వార్ సాగుతోంది భూమా శిల్పా వర్గాలు పోటా పోటీగా పోటీకి సై అంటున్నాయి దీంతో అధిష్టానం ఆచితూచి వ్యవహరిస్తోంది దీనిపై ఇంకా ఎవ్వరికీ హామీ ఇవ్వని చంద్రబాబు రాజీ మార్గాల్ని వెతుకుతున్నారు భూమా అఖిల ప్రియకు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు శిల్పా చక్రబాని రెడ్డికి ఎమ్మెల్సీ కేటాయించారు అయితే జిల్లా రాజకీయాలు గత సంప్రదాయం ప్రకారం ఉప ఎన్నికల్లో భూమా కుటుంబానికి సీటు కేటాయించి సాధారణ ఎన్నికల్లో మాత్రం శిల్పావర్గాలకే సీటిచ్చేలా మధ్య మార్గాన్ని ఆలోచించారని తెలుస్తోంది ఈ నిర్ణయాన్ని కూడా ఇంకా ఫైనల్ చేయలేదు దీంతో టీడీపీలో నంద్యాల సీటు ఎవరిది అనే దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది